ట్రెండ్ మారింది, ఇక అంతా ఫ్రెండ్లీయే అన్నారు. ఎవడు వంద బాదినా వందకు డైల్ చేయండి అన్నారు. అన్నట్టుగానే విన్నట్టుగానే తాము ఉన్నట్టుగానే పోలీసు వ్యవస్థ ప్రజలకు చేరువైంది. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు భూ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాకు అండదండలు, బాధితులపైనే అత్యాచారాలు, లాఠీ పట్టుకుని లూఠీలు, అక్రమాలు వారి సస్పెన్షన్కే దారితీస్తున్నాయి. తెలంగాణలో తాజాగా జరిగిన బదిలీలు అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీస్ శాఖలో అసలేం జరుగుతోంది అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఇది జిల్లాలో పెద్ద చర్చకే దారితీసింది. ఆకస్మిక చర్యలకు కారణం ఏంటి అనే చర్చ పోలీస్ శాఖలో మొదలైంది. జిల్లాలో పెరిగిపోయిన భూ కబ్జాలకు ఒత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలే వేటుకు కారణమా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. అక్రమ వసూళ్ల వ్యవహారం కూడా డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల కొంపముంచాయన్న వాదనలు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు ఉన్నతాధికారులు. డీసీపీ నాగరాజు, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ సారంగపాణిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వరంగల్ కమిషనరేట్లో ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా నాగరాజుకు జిల్లాలో సుదీర్ఘ అనుభవం ఉంది. గత ఏడాది డీసీపీగా నాగరాజు బాధ్యతలు చేపట్టారు. 3 నెలల కిందట వరంగల్ ఏసీపీగా సారంగపాణి విధుల్లో చేరారు. ఒకేసారి ఇద్దరిని అటాచ్ చేయడంతో పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ బదిలీ వెనుక అసలు కారణం ఏంటి అనే చర్చ మొదలైంది. వరంగల్ జిల్లాలో భూ కబ్జాదారులు, రియల్టర్లకు కొందరు పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు పెరిగాయి. పోలీసు శాఖలో కొందరు అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ సామాన్యులపై జులుం చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెడుతూ భూ కబ్జాదారులు, రియల్టర్లకు వరంగల్ కమిషనరేట్ పోలీసు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఈ కాలంలో మరింతగా పెరిగాయి. సివిల్ తగాదాల్లో తలదూరుస్తూ అక్రమార్కులకు ఒత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. భూ వివాదాల్లో కలగజేసుకోవద్దని ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు పోలీసులు. ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు వరంగల్ ఏసీపీ సారంగపాణిని హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో జిల్లాలో పోలీసు అధికారుల పనితీరుపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఎందుకంటే వీరి బదిలీ వెనుక భూ తగాదాలే కారణమనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. కేయూ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఓ సీఐతో పాటు ఒక ఎస్ఐ కూడా గతంలో సస్పెండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగి నివాస స్థలం కబ్జా విషయంలో పోలీసులు బాధితులకు సహకరించకుండా అక్రమదారులకు సహకరించాలనే ఆరోపణలు రావడంతో బదిలీ చేశారు. ఇక చెన్నారావుపేట ఎస్ఐగా పనిచేసిన విఠల్పై ఇటీవల అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు గుంజాడనే ఆరోపణలు విఠల్పై ఉన్నాయి. ఆ వెంటనే నెక్కొండ సీఐ పెద్దన్న కుమార్ను సీపీ ఆఫీస్కు, చెన్నారావుపేట ఏఎస్ఐ సాంబరెడ్డిని నెక్కొండ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఎస్ఐ విఠల్ సస్పెన్షన్, సీఐ పెద్దన్న కుమార్ ఏఎస్ఐ బదిలీకి చెన్నారావుపేట మండలంలోని ఒక తండా వద్ద జరిగిన భూ వివాదమే కారణమని ప్రచారంలో ఉంది. వరంగల్ మహానగరం శరవేగంగా విస్తరిస్తుండటంతో శివార్లో ఉన్న దామెర మండలంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 163వ జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల ధరలు మండిపోతున్నాయి. దీంతో రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. వ్యవసాయ భూములను కొని వెంచర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. రియల్టర్లకు పోలీస్ శాఖలోని కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి చేరాయి. తాజాగా డీసీపీ, ఏసీపీలపై ఉన్నపలంగా చర్యలు తీసుకోవడంలోనూ భూ వివాదమే కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ చెరువు శిఖం భూమి ఆక్రమణ విషయంలో రియల్టర్లపై చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు మరో భూమి వివాదంలో బాధిత రైతుకు సహకరించకుండా ఆరోపణలు ఎదుర్కొన్న వారిని చూసి చూడనట్లు వదిలేశారన్న విమర్శలు వచ్చాయి. వీటి ప్రభావమే డీసీపీ, ఏసీపీల ఆకస్మిక బదిలీలకు కారణమనే చర్చ వరంగల్ కమిషనరేట్లో జరుగుతోంది. ఏసీపీగా బాధ్యతలు తీసుకున్న సారంగపాణిని ఎందుకు బదిలీ చేశారు అన్నది ఎవరికీ క్లారిటీ రాలేదు. 3 నెలల క్రితమే వరంగల్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన సారంగపాణి విధుల్లో చేరినప్పటి నుండి ఎన్నికల బందోబస్తు, ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. కింద స్థాయి పోలీస్ స్టేషన్లో బాధితులకు సరైన న్యాయం జరగలేదు అంటూ వచ్చిన ఫిర్యాదులపై సారంగపాణి సరిగ్గా స్పందించకపోవడంతోనే వేటు పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మట్టివాడ పోలీస్ స్టేషన్ వాహన డ్రైవర్ ఇటీవల అర్ధరాత్రి లారీ డ్రైవర్ నుంచి అక్రమ వసూళ్లకు తెగబడ్డంపై డీజీపీ సీరియస్ అయ్యారని, పోలీస్ అధికారుల పర్యవేక్షణ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందనే ఆరోపణలతో డీసీపీ, ఏసీపీలపై బదిలీ వేటు పడిందనే ప్రచారం జరుగుతుంది. కానీ డ్రైవర్ చేసిన తప్పుకు డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేస్తారన్న అనుమానాలు లేకపోలేదు. వరంగల్ కమిషనరేట్లోని ఇద్దరు పోలీసు అధికారుల పోస్టులకు ఎసరు తెచ్చింది ఏఎస్ఐ ముద్దు నిద్ర అని అనటంలో అనుమానమే లేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోకపోగా తన డ్రైవర్కు పగ్గాలిచ్చి డబ్బులు వసూలు చేయించి అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడ మీరు చూస్తున్నది వసూళ్ల దందానే. కానీ అసలు విషయం ఏంటంటే, లారీని తనిఖీ చేయాల్సిన పోలీసు మత్తుగా పడుకుంటే
అతని డ్రైవర్ దర్జాగా మామూలు వసూలు చేస్తున్నాడు. దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్టుగా ఏఎస్ఐ ఫుల్ గా పాడుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ మట్టివాడ ఐఏఎస్ ఏ రామచంద్రరావు భాగవతం బట్టబయలైంది. వసూళ్ల రాజాలు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ములుగు రోడ్డు సమీపంలోని పెద్దమ్మ గడ్డ వద్ద జరిగింది ఈ సంఘటన. మట్టివాడ ఏఎస్ఐ రామచంద్రరావు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ నిద్రపోతూ ఉంటే అతని దగ్గర ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీలను టార్గెట్ గా చేసుకుని ఈ తంతు కొన్ని రోజులుగా కొనసాగుతుందని విమర్శలు ఉన్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ కూడా చేపట్టారు. ఏఎస్ఐ రామచంద్రరావు విధుల్లో నిర్లక్ష్యం వహించాడని తేలింది. ఏఎస్ఐ బాధ్యతారహితంగా వ్యవహరించాడు అంటూ సస్పెండ్ చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్. ఏఎస్ఐనైతే సస్పెండ్ చేశారు, కానీ పోలీసులు వసూల రాజాలు అన్న మాటను మూటగట్టుకున్నారు. ఈ ఘటనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని ఇద్దరు పోలీసు అధికారుల పోస్టులకు ఎసురు తెచ్చిందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. గద్వాల జిల్లా పోలీసులు గాడి తప్పుతున్నారు. ఏకంగా భూ వివాదాల్లోనే తలదూరుస్తున్నారు. అది చాలదు అన్నట్టుగా ఇసుక మాఫియాతో అంటకాగుతున్నారు. ఫలితంగా సస్పెన్షన్ కు గురవుతున్నారు. అలంపూర్ సర్కిల్ పరిధిలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు ఓ ఎస్ఐ పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పోలీసుల తీరు ఆ శాఖకై మాయని మచ్చగా మారుతోంది. పోలీసులు అక్రమార్కులతో చేతులు కలపడం ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమవుతోంది. ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాతో పోలీసులు తిరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తుంగభద్రా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రతిరోజు జాతీయ రహదారి గుండా వందల కొద్దీ లారీల్లో ఇసుక తరలిపోతోంది. ఇసుక అక్రమ రవాణాలో కొందరు పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తుంగభద్రా నదీ పరివాహక ప్రాంతాలైన రాజోలి, అలంపూర్, పుల్లూరు, కొరివిపాడు, కలుగొట్ల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఈ అక్రమ రవాణా జరిగే ప్రాంతాలన్నీ అలంపూర్ సర్కిల్ పరిధిలోకే వస్తాయి. అలంపూర్ సీఐగా పనిచేస్తున్న రాజు ఇసుక మాఫియా నుంచి వసూళ్లతో పాటు ఇసుక లారీల వద్ద ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఐ నాగరాజు అనుమతితోనే అక్రమ ఇసుక వ్యాపారం నడుస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత సస్పెండ్ చేశారు. కాళ్ళ మీద పడితే కూడా సార్కి కనికరం రాలేదు మా పైన. మా అన్న కొడుకు రివర్ వాళ్ళు తీసుకొని కార్లు పాడేస్తారా మిమ్మల్ని? మీరు నా మాట వింటేనే బాగుంటుంది, వినకపోతే మాత్రం నాకు బాగుంది, మాకు కోపం వస్తే బాగుండదు అని చెప్పి మా అన్నని చంపబెట్టు కొట్టడం జరిగింది. అలంపూర్ సర్కిల్ పరిధిలోని రాజోలు ఎస్ఐ శ్రీనివాసులను ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిన ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. చేయి చేసుకోవడంతో పాటు గంతో బెదిరించినట్లు బాధితుడు ఉన్నతాధికారుల విచారణలో చెప్పినట్లు సమాచారం. రాజోలు ఎస్ఐ శ్రీనివాసులపై గతంలోనూ పలు భూ సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గట్టు ఎస్ఐగా పనిచేసినప్పుడు గట్టు మండలంలో ఓ ఆధ్యాత్మిక సంస్థకు గ్రామస్తులిచ్చిన 9 ఎకరాల స్థలం విషయంలోనూ సెటిల్మెంట్ చేశారు శ్రీనివాసులు. ఇందులో సుమారు 3 కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా వేరే వ్యక్తులు కొనుగోలు చేసిన భూమిని ఈయన బంధువర్గానికి అగ్రిమెంట్ చేయించాడు. గద్వాల సీఐ ఆఫీసులోనే సెటిల్మెంట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలకు పూనుకున్నారు. నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా, చేసుకున్నాక నా ఇష్టం వస్తే నా ఇష్టం వచ్చిన రేటు నేను నమ్ముతా, మీరేం రావద్దండి, ఉంటే ఊకున్నాండి, లేకపోతే లేదని అంటే సార్ నిన్ను మొక్కుతాం సార్, మాకి న్యాయం చేసి కదా సార్, అన్యాయం చేస్తారా సార్, బతుకుతున్నాం కదా సార్, మీరు అంతా చూసినారు కదా సార్ అని మేము అడుక్కుంటే అవన్నీ నాకు చెప్పొద్దాయా, నువ్వు వీడు అవన్నీ మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళిపో, నాతో ఎక్కువ మాట్లాడొద్దు, అలిగేషన్ చేయొద్దు, మా మామ రిటైర్మెంట్ అయిండు, మా మామ రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులకి ట్యాక్స్ పడుతుంది, అగ్రికల్చర్ కొనాలనుకున్నా కొన్నా నేను, ఏమే మీరు రావకండి, నేను చెప్పినాక అర్థం చేసుకో, నిన్న లేదంటే బాగుండొచ్చుడి, మిమ్మల్ని మీకు అత ఏమో చూస్తా అని మమ్మల్ని బెదిరించడం జరిగింది సార్. జోగులాంబ గద్వాల జిల్లాలో గత కొంతకాలంగా కొందరు పోలీసు అధికారుల తీరు గాడి తప్పుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్లుగా పోలీసు అధికారులు ఉన్నారు. ఏదో ఒకరోజు బయటపడి వారు కూడా చర్యలకు గురవుతారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. కొందరు అధికారులు ఏకంగా కేసుల విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా పంచాయతీలతోనే సరిపెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద గద్వాల జిల్లాకు రెగ్యులర్ ఎస్పీ లేకపోవడం కొంతమంది పోలీసులకు కలిసి వచ్చింది. ఇన్ఛార్జీల పాలనే కొనసాగుతోంది. కింది స్థాయి సిబ్బంది అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. ఇదే పోలీసులు ఇష్టారీతన వ్యవహరించడానికి కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా మరికొందరిపైన చర్యలు తీసుకుంటారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వచ్చి 4 గంటే 4 నెలలు మాత్రమే అయింది.
అతి తక్కువ సమయంలోనే ఎంత ఎక్కువ అవినీతి చేయొచ్చో చేసి చూపించాడు మెదక్ రూరల్ ఎస్ఐ. పోలీస్ అక్రమార్జన చూసి బెంబేలెత్తిపోయారు జనం. ఫిర్యాదులపై ఫిర్యాదులు రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. నవంబర్ 14న నిజాంపేట నుంచి మెదక్ రూరల్ కి ఎస్ఐగా బదిలీపై వచ్చారు ఆంజనేయులు. వచ్చిన కొద్ది రోజుల్లోనే అతని అవినీతి మార్కును చూపించాడు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుష్కలవాగు మంచిర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక దందాను ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు ఆంజనేయులు. దీంతో వచ్చిన కొత్తలోనే ఇసుక అక్రమ రవాణాపై పలు కేసులు నమోదు చేశాడు. ఎస్ఐ దాడులు కేసులతో ఒక్కసారిగా లైన్లోకి వచ్చిన ఇసుక వ్యాపారులు నేరుగా బేరాలకు దిగారు. ఇంకేముంది, రెచ్చిపోయిన ఎస్ఐ ఒప్పందం కుదిరిన వ్యాపారుల వాహనాలను వదిలేశాడు. బేరానికి రాని వాళ్లపై కేసులు నమోదు చేశాడు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారన్న సమాచారం వస్తే చాలు, ఒంటరిగా వెళ్లి సెటిల్ చేసుకునేవాడు అన్న ఆరోపణలు మెదక్ రూరల్లో ఫుల్గా ఉన్నాయి. ఎస్ఐ ఆంజనేయులు ఆగడాలకు కింది స్థాయి పోలీసులు కూడా విసిగిపోయారు. బాధితులతో పాటు ఎస్ఐపై పోలీసులు కూడా పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సీజ్ చేసిన టిప్పర్లను ట్రాక్టర్లను కూడా డబ్బులు తీసుకుని వదిలేశాడని ఫిర్యాదులపై ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో పనిచేసిన స్టేషన్లోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఇంతటితో ఆగకుండా అక్రమ సంపాదనపై ఆశతో ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యాడు. ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా స్పెషల్ టీం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చింది. పాత పోలీస్ స్టేషన్లోనూ ఇదే బిజినెస్ చేసి ఎవరైనా అడిగితే పైఅధికారులు పంపించారు అంటూ డబ్బులు గుంజుకునేవాడని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. అన్ని ఆధారాలు సంపాదించి ఎస్ఐ ఆంజనేయుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సెటిల్మెంట్లు, మామూళ్ల వసూళ్లు, బెదిరింపులు ఇవన్నీ కామన్ అనుకున్నాడో ఏమో ఓ పోలీస్ రొటీన్కు భిన్నంగా బాధితురాలిపైనే కన్నేశాడు. ఇటీవల మీర్పేట ఏఎస్ఐ నరేందర్ చేసిన నిర్వాకం అందరూ నివ్వెరపోయేలా చేసింది. వెకిలి చేష్టలు చేసిన ఏఎస్ఐని సస్పెండ్ చేసి ఆ మరకను కడుక్కునే ప్రయత్నం చేసింది పోలీస్ శాఖ. ఈసారి పేరు నరేందర్. హైదరాబాద్ మీర్పేట ఏఎస్ఐ మీర్పేటలోని ఓ మహిళ ఇంటికి ఓ కేసు విచారణ నిమిత్తం వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన పోలీస్ అక్కడ ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు అనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు, కేసు విచారణ పేరుతో తనను లైంగికంగా వేధించాడు అని మహిళ షీ బృందానికి ఫిర్యాదు చేసింది. ఏఎస్ఐ చేసిన నిర్వాకం ఊరువాడా పాకడంతో ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించింది పోలీస్ శాఖ. బాధితురాలి ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టింది షీ బృందం. నరేందర్ ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ నివేదికను సిపి మహేష్ భగవత్కు సమర్పించింది షీ బృందం. ఏఎస్ఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్. విధులు సక్రమంగా నిర్వర్తించిన వారికి తగిన గుర్తింపు ఎలా ఇస్తామో, వెకిలి చేష్టలు చేసిన పోలీసులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు సిపి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారు. విషయం బయటికి రాకుండా చూస్తున్నారు. ఏఎస్ఐ నరేందర్పై సస్పెన్షన్ వేటేనా లేక క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకుంటారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.